మొత్తం వివరాలు అగ్గిపెట్టే మచ్చ వివరాలన్నీ ఒకసారి వేయండి, ప్రజలకు ఒకసారి చూపించాలి కదా, మళ్ళీ ఒకసారి చూపిద్దాము. ఒక్కొక్క భోజనానికి పెట్టిన ఖర్చు, మొత్తం భోజనాలకు పెట్టిన ఖర్చు, అగ్గిపెట్టెల ఖర్చు, మంచినీళ్ళ బాటిళ్ల ఖర్చు, డ్రోన్ల ఖర్చు, అందని వైద్యానికి పెట్టినటువంటి ఖర్చు, ఇవన్నీ కూడా ఏ స్థాయిలో ఉన్నాయో ఒకసారి స్క్రీన్ పైన వేయండి. ఎస్, క్లియర్గా ఉంది, ఒక్కసారి చూడండి, ప్రజలందరూ ఒకసారి గమనించాలి. ఇదేంటి, సాక్షి దినపత్రిక తన ఇష్టం వచ్చినట్టుగా రాసేసినటువంటి వేసినటువంటి గణాంకాలు కావు. ఇది సాక్షి పత్రిక వేసినటువంటి ప్రచురించినటువంటి అంశం కాదు. మన రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎన్యూమరేషన్ కింద ఎక్కడెక్కడ ఎంత లాస్ జరిగింది, దానికి ఈ ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టింది, బాధితులు ఎంతమంది ఉన్నారు, వారికి ఏర్పాటు చేసినటువంటి పునరావాస కేంద్రాలన్నీ, ఆ పునరావాస కేంద్రాల్లో ఉన్నవాళ్ళు ఎంతమంది, వాళ్ళకి అయినటువంటి ఖర్చు ఎంత అన్నది క్లియర్గా రాసింది. అందులో 12వ పేజీలో, మొత్తం 35 పేజీలు ఉంటే అందులో 12వ పేజీలో చాలా క్లియర్గా, ఇందులో మిస్లేనియస్ ఎక్స్పెండిచర్ ఇంక్లూడింగ్ క్యాండిల్స్ మ్యాచ్ బాక్సెస్, క్యాండిల్స్ మ్యాచ్ బాక్సెస్ కలిపి 23 కోట్ల 7 లక్షలు, 23 కోట్ల 7 లక్షలు. లాస్ట్ వన్ చూపించు. 23 కోట్ల 7 లక్షలు అగ్గిపెట్టెలకు పెట్టినటువంటి ఖర్చు. ఎవరైనా నమ్ముతారా? ఇదే మాట అన్నా నేను, ఎవరు నమ్మని పరిస్థితి. పెట్టని ఒక్కో భోజనానికి 376 రూపాయలు, మొత్తం భోజనాలకు 368 కోట్లు, పంచని అగ్గిపెట్టెలు కొవ్వొత్తులకు. ఎందుకంటే ఎవరిని అడిగినా సరే ఎక్కడ ఎవరికి అగ్గిపెట్టెలు అందలేదు, కొవ్వొత్తులు అందలేదు. మంచినీళ్ల బాటిలకు 26 కోట్లు. డ్రోన్లు ఎక్కడ కనిపించాయి మనకి? ఏఐ జనరేటెడ్ ఫోటోల్లో మాత్రమే డ్రోన్లు కనిపించాయి. ఆ డ్రోన్లకు 2 కోట్లు. మొత్తం డ్రోన్లు, నేను కృష్ణంరాజు గారిని అడుగుతాను, డ్రోన్లు అసలు కనిపించాయా లేదా? 412 డ్రోన్లు ఉపయోగించారంట, వాటికి 2 కోట్ల రూపాయలు ఖర్చయింది. పారిశుద్ధ్యానికి 51 కోట్లు. సార్, కృష్ణంరాజు గారు, ఫస్ట్ ఒక్క విషయం చెప్పండి సార్. మీరు కూడా బాధితులే, వరద బాధితులే, విజయవాడలో మీరు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. డ్రోన్ల ద్వారా ఆహారాన్ని అందించారంట సార్, మొత్తం 412 డ్రోన్లకి 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారంట. 412 డ్రోన్లు తిరిగాయి, అసలు తిరిగితే ట్రాఫిక్ జామ్ అవ్వాలి అక్కడ. నాకు తెలిసి డ్రోన్లు అయితే ట్రాఫిక్ జామ్ అవ్వాలి. ఈశ్వర్ గారు, అందరికి గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి తనయుడు లోకేష్ గారు అయితే ఎంత నిర్భయంగా అబద్ధాలు చెప్పారంటే, ఆయన ఈ మధ్యన నాభికా కుమార్ అనే ఒక జాతీయ ఛానల్ పెద్దది ఇంటర్వ్యూస్తూ, ఈ వరద సమయంలో డ్రోన్ల ద్వారా 50 వేల మందికి ఆహారం అందించానని చెప్పంటాడు ఆయన. డ్రోన్ల ద్వారా 50 వేల మందికి ఆహారం అందించానని చెప్పంటాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారు అయితే, నేను అసలు కొత్త టెక్నాలజీ కనిపెట్టాను, ఆ గంటలు పూర్చే విషయంలో మమ్మల్ని చూసి ఆర్మీ ఇంజనీరింగ్ కోర్ వాళ్ళు ఆశ్చర్యపోయారు, చేతులు ఎత్తేసారన్నారు. ఆర్మీ వాళ్ళు చేతులు ఎత్తేస్తే నా టెక్నాలజీ ఉపయోగపడింది అన్నారు. అంటే వీరి అబద్ధాలకు, అభూత కల్పనలకు అంతు పొంతు లేకుండా పోతోంది. ఇక్కడ అది ఒక అంశం అయితే మనం ఒక్కసారి చూద్దాం సార్. ఇది వీళ్ళు మీరు చెప్పిన దీని ప్రకారం ఒక్కో భోజనానికి 376 ఖర్చు పెట్టని చెప్పంటున్నారు. తర్వాత వస్తువులండి, ఏదే మేము సుమారుగా 80 వేల మందికి కిట్స్ ఇచ్చామని చెప్పంటున్నారండి. ఇది కూడా నేను ఒక లెక్క వేస్తే, మొదట మనం ఏంటంటే ఒక్కొక్క కుటుంబానికి సుమారుగా 80 వేల మందికి ఇచ్చామని చెప్పంటున్నారండి వీళ్ళు. ఈ సామాగ్రితో, అంటే బియ్యము, పప్పులు, ఉప్పులతో కూడిన ఒక కిట్ని 80 వేల మందికి ఇచ్చామన్నారు. కానీ ఒక అంచనా ఏంటంటే 25 వేలు 30 వేలు మించి ఇవ్వలేదని చెప్పినది ఒక అంచనా. సరే, మనం 80 వేలు తీసుకుందామండి. ఈ 80 వేల ఈ కిట్లో 25 కేజీల బియ్యం 1500, చక్కెర 1 కేజీ సుమారు 100 రూపాయలు, ఆయిల్ 100 రూపాయలు సుమారుగా, 110 రూపాయలు సుమారుగా, కందిపప్పు 180 రూపాయలు సుమారుగా కేజీ, ఉల్లిపాయలు 1 కేజీ, యాక్చువల్గా 2 కేజీలు 100 రూపాయలు అవుతుందండి. ఇక్కడ విత్తనాలు కలిపి 100 రూపాయలు అవుతాయి. ఇది విడిచిందండి. ఇది అంతా కలిపినా గానీ ఒక్కొక్క కిట్ వాల్యూ 2100 మాత్రమే. ఈ మనం ఏమనుకున్నామంటే 80 వేల మందికి ఇచ్చారు కాబట్టి ఈ మొత్తం టోటల్ అమౌంట్ ఎంత అవుతుందంటే సుమారుగా 16 కోట్లు అవుతుందండి. కానీ వీళ్ళేం చెప్పారంటే దీనికోసం అని చెప్పి 62 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని చెప్పన్నారు. అంటే తేడా మీకు 46 కోట్ల రూపాయలు తేడా వస్తుంది. ఇది ప్రశ్నించకూడదు. ప్రశ్నిస్తే కేసులు పెట్టిస్తారు పరోక్షంగా. ఈరోజున ఏమైందంటే సార్, ఇక్కడ ప్రశ్న అనేది ఒక ప్రశ్నార్థకంగా మారింది. ప్రశ్న అనేది అధికారం ఎవరి చేతిలో ఉందో వారి చేతిలో బందీగా మారింది. నేను ప్రశ్నించడానికి రాజకీయాల్లోకి వచ్చాను అన్న పవన్ కళ్యాణ్ గారు
ప్రశ్నలకు ముఖం చాటేస్తున్నారు. ఎవరైనా ప్రశ్నించారు అంటే వారిని ముక్కు తిప్పలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అది ఒక అంశం అండి. రెండవది, ఆహార పంపిణీకి సుమారుగా అంటే ఈ 369 కోట్లు ఖర్చు పెట్టమని చెప్పి అన్నారండి. ఈ లెక్క కూడా మనం ఖచ్చితంగా సంశయాత్మకంగానే ఉంది. రోజుకి సుమారుగా 300,000 ప్యాకెట్లు పంచి ఉంటే ఈ ఆహార ప్యాకెట్లు ఏం చేశారంటే వాళ్ళు ప్రధానంగా పులిహోర లేకపోతే పెరుగన్నం లేకపోతే వెజిటబుల్ బిర్యానీ ఇదే చేశారు ప్రధానంగా. ఒక్కొక్క ప్యాకెట్ సుమారుగా 100 రూపాయలు అనుకుంటే ఈ 10 రోజులకి సుమారుగా 30 లక్షల ప్యాకెట్లు అనుకుంటే దానికి అయ్యే వ్యయం కేవలం 30 కోట్లు మాత్రమే. చాలా సింపుల్ లాజిక్ లెక్కండి అది. కానీ వీళ్ళు దీనికి 369 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. తేడా 339 కోట్ల రూపాయలు. అంటే మీరు మీ ఇష్టానుసారం లెక్కలు చెబితే దాన్ని ప్రజలు అమాయకంగా నమ్మేయాలి. చెవుల్లో పూలు పెట్టుకొని నమ్మేయాలి. మీకు ఊహ కొట్టాలి. మీకు భజన చేసే సోషల్ మీడియా కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, మీ పెయిడ్ ఆర్టిస్టులు కావచ్చు, దానిని ప్రచారం చేసేటు అవకాశం ఉంటే మీరు కూడా జాతీయ మీడియాలోకి వెళ్ళి అసత్యాలు అభూత కల్పనలు చెప్పటం. ఇది ఆంధ్రప్రదేశ్ చేసుకున్న ఒక దౌర్భాగ్యంగా మనం భావించాలండి. సరే, ఇంకొక విషయానికి వస్తే దీనికి అనుబంధంగా ఈ రోజున ఒక న్యాయవాది ఆయనకి అన్ని హక్కులు ఉంటాయి. కేసులు కంప్లైంట్స్ ఇచ్చుకోవచ్చు, తప్పేం కాదండి. అది ఆయన ఇచ్చిన కంప్లైంట్ లో ఒక మాట ఏమిటంటే, ఆయన ఏమంటాడు సరేనా, ఈ సాక్షి దిన పత్రికలో అంటండి, బాబు జమానా అవినీతి ఖజానా గుంపులోనూ మేపేశారు. అది హెడ్డుకుతో పెడితే దానికి ఆ పాఠకుడు ఆ న్యాయవాదికి అభ్యంతరం వచ్చింది. ఓకే, మనకు కూడా అభ్యంతరం లేదు. ఆయన ఏమంటాడంటే, ప్రధానంగా ఆయన చెప్పే దీంట్లో ఏమిటంటే, ఈ సాక్షిలో వచ్చిన గణాంకాలు ఏవైతే ఉన్నాయో తప్పు అని చెప్పి నిర్ధారించారు జడ్జి లాగా. సరే, అభ్యంతరం లేదు. దానికి ఏమంటాడంటే, ఆయన గవర్నమెంట్ ఇచ్చిన గణాంకాలకు భిన్నంగా ఉన్నాయి అంటాడు ఆయన. అవును, అంటే గవర్నమెంట్ ఇచ్చిన గణాంకాలనే మనం పూర్తిగా నమ్మాలి, పూర్తిగా విశ్వసించాలి, వాటికే కట్టుబడి ఉండాలి, వాటిని ప్రశ్నిస్తే కేసులు వేస్తారు అని మనం అర్థం చేసుకోవాలా. అంటే గవర్నమెంట్ ఇచ్చిన గణాంకాలు, మీరు అన్నట్టుగా గవర్నమెంట్ గణాంకాలు అది ప్రచరిస్తే ఈ వ్యక్తికి వచ్చిన అభ్యంతరం ఏంటి, ఆయన కేసు పెట్టారంటే గవర్నమెంట్ గణాంకాలు కూడా ఎవరు నమ్మకూడదు, ప్రచురించకూడదా? నేను చెప్తాను చూడండి సార్, ఇక్కడ ఏంటంటే, ఇక్కడ మనం ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, దీనిని మనం ఖచ్చితంగా ప్రాతిపదికగా ఒక సాంప్రదాయంగా తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలని అంటున్నానండి నేను, ఏం చెప్తున్న ప్రకారం ఎఫ్ఐఆర్ బుక్ చేశారండి. ఇది భారతీయ శిక్షా స్మృతి న్యాయ సమితి కింద 196A 352 ప్రకారం చేస్తానండి. సరే, ఇప్పుడు మనకి కంటెంట్స్ విషయం ఏంటంటే, మనకి ప్రభుత్వ గణాంకాలకు భిన్నంగా ఉన్నాయని చెప్పి అన్నాడు కాబట్టి కేసు బుక్ చేసింది. ఎవరు చేశారు? మన దీంట్లో ప్రాథమిక సాక్ష్యాధారం లభించిందనే ఉద్దేశంతో ఎఫ్ఐఆర్ బుక్ చేసింది పోలీస్ శాఖ. సరే, అది కూడా మంచిది, వాళ్ళు చేయాలి, వాళ్ళ బాధ్యత అది. కానీ నేనేమంటానంటే, చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఈ పనిచేశారు, కానీ గత 5 సంవత్సరాలుగా అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి గణాంకాన్ని చంద్రబాబు గారి అనుబంధ మీడియా, వారి కింద పనిచేసిన సోషల్ మీడియా, వారి మోచేతి కింద నీళ్లు తాగిన ఆ పెయిడ్ ఆర్టిస్టులు, వాళ్ళందరూ కూడా నిరంతరం తప్పు పడుతూనే ఉన్నారండి. మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్కున్న రుణాలు ఎంత అని చెప్పంటే, ఈ ప్రభుత్వం 7 లక్షల కోట్ల మించి లేవని చెప్పి ఈ ప్రభుత్వం అంటే ఆనాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్పడం, దానిని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ధృవీకరించడం జరిగింది. అయితే వీళ్ళు ఏం చేశారండి, చంద్రబాబు నాయుడు గారు, కొరందేశ్వరి గారు, అలాగే యనమల రామకృష్ణుడు గారు, ఇలా వందలాది మంది బయటకు వచ్చి లేదు అప్పు 11 లక్షల కోట్ల రూపాయలు 12 లక్షల కోట్ల రూపాయలు అని చెప్పి ప్రచారం చేశారే. మరి అటువంటి అప్పుడు ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ గణాంకాలను నిరంతరం తప్పు కొట్టిన లక్షలాది మంది మీద వేలాది ఎఫ్ఐఆర్లు నమోదు చేయవలసిన అవసరం ఉంటుంది. ప్రతిరోజు తప్పుడు వార్తలే రాశారు, ప్రతిరోజు కేసులు పెట్టుకోవాలి. ఖచ్చితంగా అండి, అది అది రెండవదండి.